ఒకరోడు బాగా చదువుకున్నాడు, ఉద్యోగం రాల, సముద్రం ఒడ్డున తలపట్టుకొని ఆ సముద్రంలో దూకి చద్దామా బ్రతుకుదామన్నట్టు వస్తున్నాడు. తన డిగ్రీలన్నీ ఫైల్లో ఉన్నాయి. ఓ పెద్ద ఆయన అట్నుండి వచ్చాడు. రే బాబు ఇట్రా అని పిలిచాడు. వచ్చాడు. ఏంటంత దిగులుగా ఉన్నావు అని అడిగాడు. సార్, నేను ఎంతో కష్టపడి చదువుకున్నానండి, నాకు ఉద్యోగం రాలా, చదామా బ్రతుకుదాం అనిపిస్తుంది సార్ అన్నాడు. మీరు గొప్పోళ్ళలాగున్నారు, ఏమైనా ఉద్యోగం ఇస్తారా అన్నాడు. ఉద్యోగం ఇవ్వనరా? ఇవ్వను బాబు, నేను చాలా ఆస్తిపరుడిని, నాకు రైస్ మిల్లులు ఉన్నాయి, నా రైసు మిల్లులో తయారవుతున్న రైసు నీకు కొట్టిస్తా, ఆ కొట్టు అద్దె నేనే కడతా, ఆ కొట్టులో కూర్చొని రైస్ అమ్ము చాలు, సొంత మిల్లు నాది, ఆ రైస్ అమ్మితే నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేయి అన్నాడు. ఏంటి సార్, నా దగ్గర రూపాయి బిల్ల కూడా లేదు, నీ వ్యాపారంలో పార్ట్నర్గా చేర్చుకుంటారా? ఎంత ఇస్తారు సార్ అన్నాడు. నువ్వెంత ఇమ్మంటావు అని అడిగాడు ఆ పెద్ద ఆయన. సార్, నీ ఏమీ లేనివాడిని, 105% నాకివ్వండి సార్, 95% మీకే ఇస్తాను సార్ అన్నాడు ఆ కుర్రోడు. ఆయన నవ్వుకొని, పర్వాలా, నాకు 100కి నువ్వే ఒక 10%, 90% లాభం నువ్వే పెంచుకో, జాగ్రత్తగా నమ్మకంగా ఉండు, కృతజ్ఞత కలిగి ఉండు, నువ్వు బాగుపడతావు అన్నాడు. వెంటనే ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చేశాడు. నాలో ఏం మంచితనం ఉందని ఎంత ప్రేమించారు సార్, నేను మంచివాడిని కాదు, ఎందుకు నన్ను ఎంత ప్రేమించారు అన్నాడు. పర్వాలేదు, నమ్మకంగా ఉండు, కృతజ్ఞత కలిగి ఉండు చాలు అని వెళ్ళిపోయాడు. షాప్ ఇచ్చాడు. నెల అయింది. అటు కారులో వెళ్తూ వచ్చాడు. ముద్దర ముడుపుగా ఆ వచ్చిన 100,000 రూపాయల లాభం వచ్చింది అనుకుందాం. 10,000 తీసి ఆయనకి ఇచ్చాడు. పెద్ద ఆయనకి 90,000 తన జోబులు పెట్టుకున్నాడు. సంవత్సరాలు గడిచినాయి. ఇల్లు వాకిల్లు కొనుక్కున్నాడు. ఆశీర్వాదకరంగా ఉన్నాడు. రాను అతనికి ఏమొచ్చిందంటే, ఈ ముసలాయన ఎప్పుడు నా దగ్గరికి రాడు, అన్నీ నేనే, ఉదయాన్నే లేచేది నేనే, షాపులో బేరం చేసుకునేది నేనే, అన్నీ కష్టపడేది నేనే, ఆయనకి 10% ఎందుకు ఇవ్వాలి అనిపించింది. అదే రోజు ఆయన వచ్చాడు. వచ్చి తలుపు తట్టాడు. తలుపు తీశాడు. పెద్ద ఆయన వచ్చాడు. బాబు, పోయిన నెల, అంతకుముందు నెల కూడా ఇవ్వలా, నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు ఎందుకని అన్నాడు. ఒక్కసారి పట్టపట్ట పళ్ళు కొరికి, నీకెందుకు ఇవ్వాలి సార్, వ్యాపారం చేసేది నేను, దాంట్లో నీకు 10% ఎందుకు ఇవ్వాలి అని ఒక్కసారి తలుపు పాటను కొట్టాడు. ఇసిరి గడిపెట్టేసుకున్నాడు. ఆ పెద్ద ఆయన ఎలా స్పందించుంటాడు, ఎలా తిరిగిల్లుంటాడు, కన్నీళ్లతో తిరిగిల్లుంటాడా, కొట్టును ఖాళీ చేపించుంటాడా, ఇంకా ఏమైనా నిర్ణయం తీసుకుని ఉంటాడా, ఏం చేసి ఉంటాడు ఒకసారి మీరు ఆలోచించండి. ఆ పెద్ద ఆయన స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు? అర్థం కాలేదు కదూ. ఆ పెద్ద ఆయనే ప్రభు అయిన క్రీస్తు. నీ దగ్గర పెట్టుబడికి రూపాయి లేదు, నీ రక్తాన్ని పెట్టుబడి పెట్టింది, నీలో ఉన్న రక్తం ప్రవహిస్తుంది ఆయన ఇచ్చింది, నీ నరాలు ఇచ్చింది ఆయనే, నీ గుండెని ఇచ్చింది ఆయనే, నీ కిడ్నీలు ఇచ్చింది ఆయనే, అన్ని అవయవాలు పనిచేస్తుంది ఆయనే, నీ మెదడు ఇంత తెలివిగా ఆలోచించే మెదడునిచ్చింది ఆయనే, కుటుంబాన్ని ఇచ్చింది ఆయనే, నీ భార్య బిడ్డలు ఇచ్చింది ఆయనే, నీకు భాగ్యము సంపాదించుకునే సామర్థ్యం ఇచ్చిన వాడు ఆయనే. ఆయన పని నిమిత్తం నువ్వు ఇవ్వాల్సింది ఇవ్వకపోతే జరిగేదేమిటి?
దరిద్రమే కదా. క్రైస్తవుడు దరిద్రుడు కావడానికి కారణం మెయిన్ దశంభాగం తినడం. సందర్భం వచ్చింది కనుక నేను ఇప్పుడు చదువుతున్నాను. ఆ దశంభాగం ఏంటి పాస్టర్ గారు? పదో భాగమా? వామ్మో కొంపారిపోయింది. నువ్వెందుకు ఇవ్వాలంటే, ఒకటి, వాక్యోపదేశం పొంది వాక్యోపదేశం చేయవాడు కడుపు నిండా భోజనం చేయాలా, వస్త్రాలు కట్టుకోవాలా, వారి అవసరాలు తీర్చబడాలా, మిగిలినది సేవా పరిచర్య కొరకు వాడబడాలా, ఆత్మల రక్షణ కొరకై. నువ్వు బిగించుట వలన ఆత్మల సంపాదన ఆగిపోయింది. అప్పుడు నువ్వు దేవుని రాజ్యంలో దేవుని దృష్టిలో నేరస్తుడుగా మారతావు. దేవుడు అప్పుడు ఆయన గుప్పిలు బిగిస్తాడు. నువ్వు ఎప్పుడైతే గుప్పిలు బిగిస్తావో ఆయన గుప్పిలు బిగిస్తాడు. నీ గుప్పిలు ఎంతుంటే ఆయన గుప్పిలి అంతుంటుంది. అది నీకు అర్థం కాక చాలాసార్లు నీ గుప్పిలు బిగించేస్తున్నావు. అందుకని నువ్వు పిడికిలు, ఒక పిడికిలు విత్తు పనుల కోస్తావు అన్నాడు. వాక్యాన్ని అబద్ధం అంటారా? వాక్యం అబద్ధం అంటారా? అది సత్యం కాదా? వాక్యోపదేశం చేసేటువంటి వానికి అన్ని పదార్థములలో మీరు భాగం ఇవ్వాలననే మాట అబద్ధం అంటారా? ఒకసారి మీరు ఆలోచించండి. దైవ చట్టానికి నువ్వు లోబడినప్పుడు, దేవుని చట్టానికి నువ్వు లోబడినప్పుడు దేవుని ఆశీర్వాదమని కూడా నువ్వు పాత్రుడు అవుతావు. హల్లెలూయా చెప్పండి ఒకసారి.